ప్రైజ్ లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానము మొదటి సమూయలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఎహోవ మిమ్మును తనకు జనముగా చేసి కొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు ఇహలోక సంబంధమైన మనుషులే వారు మనల్ని ప్రేమించాలన్నా వీరు మా బంధువులు అని చెప్పుకోవాలన్నా మనకు ఒక అర్హత కలిగి ఉంటేనే మనతో మాట్లాడతారు మన యందు ఇష్టముగా ప్రవర్తిస్తారు కానీ మన దేవుడైన ఎహోవా మనలో ఏ అర్హత లేనప్పటికీ యోగ్యత లేనప్పటికీ పాపులముగా ఉన్నప్పటికీ ఆయన తన ఉచితమైన కృపను బట్టి మన యందు ఇష్టము కలిగి తన ప్రజగా తన స్వకీయ సంపాద్యముగా మనలను చేసుకొనుటకు ఆయన ఇష్టపడుతూ ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు ఆయన తన చిత్తానుసారముగా మన అతిక్రమములను తుడిచివేసి మన పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనని మనకు సెలవిచ్చి ఉన్నారు అయితే మనల్ని తన జనముగా చేసుకున్నకు ఇష్టము కలిగి ఉన్న మన దేవుడని ఏహోవా మనము ఏ విధముగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారంటే మనము ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను ప్రేమ చేత మాత్రమే ఆయన మనల్ని ఏర్పరుచుకున్నారు యోగ్యులము అర్హులము నీతి మంతులము కాకపోయినప్పటికీ ఆయన తన ఉచితమైన ప్రేమతో కృపతో క్రీస్తు నందు మనల్ని ఏర్పరుచుకున్నారు మనము ఆయనను ప్రేమించకపోయినప్పటికీ ఆయన చెప్పినట్టుగా మనము జీవించకపోయినప్పటికీ లోబడ నొల్లని ప్రజల కొరకు ఆయన చేతులు చాచి ఉంచి మనల్ని పిలుస్తూ మనల్ని ప్రేమిస్తూ మన కొరకు ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఇంకా మనము మారాలని ఆయన వారముగా మనము చేయబడాలని ఎదురు చూస్తూ ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నారు ఆయన ఎలాగైతే మనల్ని తనకు జనముగా చేసుకున్నకు ఇష్టము కలిగి ఉన్నాడో మనము కూడా ఆయనకు ప్రజగా ఉండుటకు ఆయన కుమారులము కుమార్తెలముగా ఉండుటకు మనము ఇష్టపడితే ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడు ఆయన ప్రజగా ఉండాలనుకుంటున్న మనము ఏం చేయాలంటే ఆయన మాట విని హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా ఆయన్ను సేవిస్తూ ఆయన్ను వెదకేవారముగా నిత్యము ఆయన ఎందు భయము భక్తి కలిగి ఆయన మాట శ్రద్ధగా వింటూ నిబంధనను అనుసరించే జనముగా మనం ఉంటే సమస్త దేశ జనులలో మనము ఆయనకు స్వకీయ సంపాద్యులముగా అవుతాము యధార్థముగా ప్రవర్తించువారంటే ఆయనకిష్టలు సత్యవర్తనులు ఆయనకిష్ఠులు గనుక ఆయనకు ప్రియులైన వారు ఏ విధంగా జీవించాలంటే జాలిగల మనస్సు పరిశుద్ధులు దయాలుత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము కలిగిన వారు ఆయనకు ఇష్టలు గనుక మనము ఆ విధముగా జీవించాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు మనలో ఒకవేళ కలహము అసూయ క్రోధము కక్షలు అబద్ధములు గుసగుసలాడుట అల్లరి చేయటము మనలో ఉన్నట్టయితే మనము ఆయనకు ఇష్టలముగా ఉండలేము ఆయనకు స్వకీయ సంపాద్యముగా ఉండలేము గనుక ఆయన చెప్పినట్టుగా మనము ఆయనకు ఇష్టలముగా బ్రతికితే ఆయనే మనకు తన జ్ఞానమునిచ్చి నిత్యరాజ్యము చేరేంత వరకు మనల్ని నడిపించువాడై ఉన్నాడు ఆయనకు ఇష్టలుగా ఉండే కృపను పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహించి నడిపింపజేయునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ర మహోన్నతుడమైన మా తండ్రి నీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన వాగ్దానంను బట్టి మీకు వందనాలు మా యందు ఇష్టము కలిగి మమ్మల్ని నీ స్వకీయ జనముగా చేసుకున్నటకు నీవు ఇష్టపడుతూ మమ్మల్ని ప్రేమిస్తూ మాకు ఈ మాటలను తెలియజేసిన విధానంను బట్టి మీకు వందనాలయ్యా మేము యోగ్యులము కానప్పటికీ అర్హులము కానప్పటికీ నీ ఉచితమైన కృపను బట్టి నీ చిత్తానుసారంగా మా అతిక్రమములను తుడిచివేసి మీ పాపము నీక జ్ఞాపకము చేసి కొనను అని మాట్లాడిన దేవానికి వందనాలు పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండుటకు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమచేత క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకున్న దేవానికి వందనాలు నీ కిష్టులుగా నీ చిత్తానుసారంగా నడిచే కృపను దయచేయండి నీ మాట వింటూ నీ నిబంధనను అనుసరించి నడుచుకొనుటకు నీ సహాయంను ప్రతి ఒక్కరికి దయచేయండి నీ వంటి ప్రేమతత్వము నీకు ప్రియులుగా ఉండే కృపను జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును కలిగి యథార్థవంతులుగా సత్యవర్తనులుగా ఉండి నీ కిష్టులుగా ఉండేటకు ప్రతి ఒక్కరికి నీ సహాయం ను అనుగ్రహించండియ్యా నీకు హేయమైన ప్రతి దానిని మేము అసహించుకొని విడిచిపెట్టే కృపను నీ ఉండే కృపను భాగ్యంను వింటున్న ప్రతి ఒక్కరికి దయచేసి నడిపింపజేయమని నజుడని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్